రీల్స్ లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన భోపాల్కు చెందిన వ్యక్తి హైకోర్టు ఆదేశాలతో భారత్ మాతాకి అంటూ నినాదాలు పోలీస్ జాతీయ జెండాకు సెల్యూట్ హైకోర్టు జ్ఞానోదయమైన అగౌరవపరిచేలా రీల్స్ చేయవద్దని అభ్యర్థించాడు భోపాల్లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన ఫైజాన్ అనే వ్యక్తి హైకోర్టు ఆదేశాల మేరకు మిశ్రోద్ పోలీస్ స్టేషన్లో త్రివర్ణ పతాకానికి ఇరవై ఒక్కసార్లు సెల్యూట్ చేశాడు ఈ క్రమంలో భారత్ మాతాకీ జై హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు రీల్స్లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినందుకు ఫైజాన్ విచారం వ్యక్తం చేశాడు తన స్నేహితులు కూడా అలాంటి రీల్స్ చేయవద్దని అభ్యర్థించిన ఫైజాన్ దేశాన్ని అగౌరపరిచేలా ఎవరూ ప్రవర్తించవద్దని కోరాడు उच्च न्यायालय ने इसे जमानत में कंडीशन दर्ज किया था कि प्रत्येक माह के पहले और चौथे मंगलवार को थाना मिसरोद आएगा और थाना मिसरोद में राष्ट्रीय झंडा को 21 बार सैल्यूट करते हुए भारत माता की जय का नारा लगाएगा जी हाँ संपूर्ण कार्रवाई का फोटोग्राफी वीडियोग्राफी कराया गया है बहुत बड़ी गलती हुई है एहसास है मुझे उसका मुझे बहुत पछतावा भी है और कोई भाई नागरिक से भी ना हो ऐसा ऐसा करने की कोशिश ना करे ना ऐसी वीडियो वगैरह वगैरह रील वगैरह बनाए कभी भी किसी पे कुछ भी हो सकता है क्योंकि अपन जिस देश में रहते हैं उस देश की बुराई नहीं करना चाहिए ఫైజాన్ మే నెలలో పాక్ అనుకూల నినాదాలు చేశాడన్న కారణంతో వీడియో ఆధారంగా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు ఇటీవల ఆ కేసును విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు యాభై వేల రూపాయల పూచీకత్తుపై ఫైజాన్ కు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది షరతుల్లో భాగంగా ఫైజాన్ ప్రతి నెల తొలి నాలుగో మంగళవారం మిస్రోదు పోలీస్ స్టేషన్కు వెళ్లి జాతీయ జెండాకు ఇరవై సార్లు సెల్యూట్ చేసి భారత్మాతాకి అని రెండుసార్లు నినదించాలని ఆదేశాలిచ్చింది విచారణ ముగిసే వరకు ఈ ప్రక్రియ కొనసాగాలని తెలిపింది పుట్టి పెరిగిన దేశాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ధర్మాసనం పేర్కొంది